సింతాను, మా డాడీ గురించి నీకు తెలీదు. మా డాడీ నాకు మంచి కార్లు, ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ట్రైన్ కూడా కొనేస్తాడు తెలుసా. ఏ వీడియో గేమ్ కావాలంటే ఆ వీడియో గేమ్ ఆడేసుకుంటా, ఏం కావాలంటే అది కొంటా. మా దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో నీకు తెలిస్తే షాక్ అయిపోతావు. నీకెంతుంటే నాకెంతుంటలే, నాకు కూడా చాలా ఉంది రా గుంపుగా. రే, నా గురించి నీకు తెలియదేమో, మా ధను అని అనుకుంటే ఏదైనా కొనగలడు. ఇప్పటికొచ్చి మా దగ్గర చాలా కార్లు ఉన్నాయి. ఆ ఎన్ని కార్లు ఉండేవో తెలుసా? ఆపరా, అన్ని అబద్ధాలు మాట్లాడతా, అబద్ధాలు. బాబు బాబు బుద్ధు, రా బాబు, తొందరగా వెళ్ళాలి, మీ డాడీ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికి చాలా సమయం అయింది. డ్రైవర్ అంకల్, మన దగ్గర మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయో ఒకసారి వీడికి చెప్పండి, వీడికి తెలీదు. దగ్గర దగ్గర ఒక 70 కార్లు ఉన్నాయి బాబు, రండి తొందరగా వెళ్దాం. సవరా సించాన్, మా దగ్గర 70 కార్లు ఉన్నాయి, మా గురించి నీకు తెలీదు, మామూలుగా ఉండదు. అవునా? అయితే మా దగ్గర కూడా ఒకప్పుడు ఉండేవరా? ఒరే, అప్పుడు ఎన్నుండేవి కాదురా, ఇప్పుడు ఎన్నున్నాయి అని చెప్పు. ఇప్పుడు కూడా మా దగ్గర ఉన్నాయి, కానీ ఒకటే ఉంది. అరే ఏంటిది, ఫెరారియా? వాంబో, ఫెరారీ కార్ ఫస్ట్ టైం చూస్తున్నాను. అరే సూపర్ ఉంది. రే రే, ఒక్కసారి ఎక్కుతారు కారు? రే ఫెరారీ నాకు చాలా ఇష్టం. రే ఆపరా, ఒక్కసారి ఎక్కుతా. రే, నీలాంటి వాళ్ళందరూ ఇలాంటి కార్లు చూడడమే, ఎక్కడానికి గట అవ్వదు. అర్థమవుతుందా? ఇలాంటి కార్లు మాలాంటి గొప్ప వాళ్ళకి మాత్రమే, నీలాంటి వాడికి కాదురా. రే పోరా, నీకు చాలా పొగరెక్కువైందిరా. రే ఇప్పుడు కాదు, నీకు చూపిస్తా మా ధనువన చేత కార్లు కొనిపించి, అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేయడం కదరా, అప్పుడు డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. మా కార్లు చూసి అప్పుడు నువ్వే 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 షాక్ అయిపోతావు. ఈడో పిచ్చోడు డ్రైవర్ అంకుల్, పోనీయండి, వాడాలనే మాట్లాడతాడు, పదండి. సించాన్ గారి స్కూల్ అయితే వదిలేశాడు అనమాట, సో ఫాస్ట్ గా వాడినైతే మనం వెళ్ళి పికప్ చేసుకోవాలి. ఎక్కడున్నాడో ఏంటో, ఏం చేస్తున్నాడో ఏంటో, నాకు తెలిసి వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటకి. వాడు మాత్రం ఒంటరిగా ఉంటాడు, మళ్ళీ నన్ను ఏమైనా అంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వాడిని పికప్ చేసుకునేటప్పుడు లేట్గా పికప్ చేసుకుంటానబ్బా, అదే బాధ అయిపోతుంది. సర్లే, ఈసారి కొంచెం మరీ అంత లేట్ అయితే అవ్వలేదు, పర్వాలేదు. బయటన కొంచెం కొన్ని పనులు పడ్డాయి అన్నమాట, వీడు ఏం చేస్తున్నాడో ఏంటో స్కూల్లో. అరే కానీ వీడికి ఈ మధ్య కొన్ని పుస్తకాలు కావాలన్నాడు. ఆ పుస్తకాలు ఒకటి కొనాలి, మర్చిపోయాను. అవి కొనేసిన తర్వాత వాడికి ప్రాబ్లం ఉండదు అనమాట, మంచిగా చదువుకుంటాడు, మంచి ర్యాంక్ కూడా కొడతాడు. ఎక్కడున్నాడు? ఎక్కడ? సించాన్ సించాన్, ఇదిగోండి గాయ్స్ ఇక్కడే ఉన్నాడు. అమ్మ బాబోయ్, వాడు కోపంగా ఉన్నట్టుగా ఉన్నాడు. సించాన్ కమ్ ఆన్, వెళ్దాం పద ఇంటికి. ధనువన్న వచ్చేసావా? ధనువన్న సూపర్, ధనువన్న ధనువన్న. ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర చాలా కార్లు ఉండేవి, ఫ్లయింగ్ కార్ కూడా ఉండేది కదా, ఆ కార్లన్నీ పోయాయి కదా ధనువన్న. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ కార్లు ఉండేవి, ఎలా మళ్ళీ ఆ కార్లన్నీ వస్తాయి ధనువన్న? నాకు కార్లు చూడాలని ధనువన్న. ఏంట్రా కార్లు చూస్తావా? స్కూల్ టాపిక్ ఏమైనా మాట్లాడతావంటే కార్లు ఇల్లు అంటున్నావు ఏంట్రా, ఏమైందిరా? ధనువన్న, మా ఫ్రెండ్ బుద్ధుగాడు ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడంటే వాడి దగ్గర చాలా కార్లు ఉన్నాయంట, 70 కార్లు ఉన్నాయంట. వాడు ఫెరారీతో వచ్చాడన్నా ధనువన్న. అలానే వాళ్ళకి డ్రైవర్ కూడా ఉన్నాడు, ఫెరారీ ఇంకా చాలా కార్లు ఉన్నాయంట. ఇంకా అలానే హెలికాప్టరు, విమానాలు అన్నీ ఉన్నాయంట ధనువన్న. నన్ను బాగా ఏడిపిస్తున్నాడు. నేను చెప్పాను మన దగ్గర చాలా కార్లు ఉండేవి, చాలా ఉంటాయి, మా ధనువన్న అనుకుంటే ఏమైనా కొనగలడని. ఈజీ కదా ధనువన్న, నువ్వు ఈజీగా కొంటావు కదా, పద వెళ్ళి కొందాం కొన్ని కార్లు. రే కార్లు కొనాలంటే అట్లేసినంత సులభం కాదురా రే, మరీ అంత సింపుల్ అనుకోకు. ఏమనుకుంటున్నావు? రే కారు ఒకటి కొనాలంటే దగ్గర దగ్గర ఎన్నో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు లేకే కదరా మనం ఇంకా స్టిల్ ఈ జీవాగన్ వాడుతున్నాం. కానీ ఈ జీవాగన్ ఏమైనా తక్కువ రేటా ఏంటి? ఆ ఫెరారీ కన్నా 1 కోటి రూపాయలు తక్కువ, లేకపోతే ఇది కూడా చాలా ఎక్కువ రేటు, నీకు తెలుసో తెలీదు. సరే నువ్వు ఎలాగో అడుగుతున్నావు కాబట్టి నేనైతే నీకు కొన్ని కార్స్ చూపెడతాను, సో కార్స్ చూసి ఆనందపడు. రే కొనమనకు, కొనమన్నావు అంటే అస్సలు బాగోదు, అర్థమవుతుందా? కొనమన్నా నా దగ్గర డబ్బులు అయితే లేవు, ఉన్నా కూడా నేను పెట్టలేను, ఎందుకంటే కొన్ని ప్లానింగ్స్ ఉన్నారా, ఆ ప్లానింగ్స్ కోసమే ఉంచాను. సరేనా, నువ్వు ఎప్పటి నుంచో కొత్త కార్ తీసుకుందాం అంటున్నావు. సరే తీసుకుందాం, తొందరపడద్దు, ఇప్పుడు వద్దు, చాలా టైం పడద్దు దానికి. సరేనా, ఇప్పుడైతే మాత్రం కొనడం లేదు, జస్ట్ చూడు. సరే, ఈ ధనువనకి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తా అంటాను, అక్కడ పేర్చి పెడతా, ఎలా అయినా కొంటాడు అప్పుడు. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఏం మాట్లాడుకుంటున్నావు ఏంటి? చెప్తున్నా కదా కొనేదైతే అస్సలు లేదు, మన దగ్గర డబ్బులు లేవు. సరే మంచి కార్లు ఎలా ఉంటాయో ఏముంటాయో అనేది చూపెడతాను, ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా మనమైతే సిమియం షోరూమ్ దగ్గరికి అయితే వెళ్దాం, ఆ షోరూంలో మ్యాక్సిమం అన్ని కార్స్ ఉంటాయి, ఓకేనా? వాడి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కార్స్ అయితే ఉంటాయి, కార్స్ చూసి ఎంజాయ్ చేయి, కానీ కొనమ్మా అని అంటే మాత్రం అస్సలు బాగోదు. సరే సరే ధనువన్న, ముందు నువ్వైతే పద తొందరగా. వచ్చేసాం వచ్చేసాం, కంగారు పడకరా తమ్ముడు, కంగారు పడకు. ఓకే గాయ్స్, సిమియన్ గారి షోరూమ్ అయితే ఇదే అనమాట, సో వీడి దగ్గర అయితే కొన్ని కార్స్ కూడా బయట అయితే ఉన్నాయి. సో వీడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ కార్ దగ్గర ఉన్నట్టుగా ఉన్నాడు. సో చాలా కార్స్ అయితే ఉన్నాయి, కానీ సించాన్ ఇక్కడ చూడరా చాలా కార్స్ ఉన్నాయి, అందులో సిమియానికి చెప్తాడు ఒక్కొక్క కార్ గురించి, తెలుసుకో ఓకేనా? కొనమని మరి పెట్టావంటే మాత్రం అస్సలు బాగోదు, ఓకే? సైలెంట్గా ఉండాలి. సిమియన్
ఇక్కడ చాలా కార్స్ వచ్చినట్టుగా ఉన్నాయి స్టాక్ లోకి. ఒకసారి మా వాడు కొన్ని కార్స్ చూపించు. చూపిస్తాను చూపిస్తాను. చాలా కార్లు వచ్చాయి. ముందుగా వచ్చేసి ఏం కార్ కావాలి మీకు? ఏ కార్ తీసుకోవాలనుకుంటున్నారు? అరే యార్, మళ్ళీ కార్ తీసుకోము అన్నట్లయితే వీడి కార్ల గురించి చెప్పడు కాబట్టి. సిమియన్ సిమియన్, ఏంటంటే ఏదో ఒక కారు, ముందు కార్లు అయితే చూపించు, ఏదో ఒకటి తీసుకుంటాలి. అవునా? చాలా కొత్త స్టాక్ అయితే వచ్చింది. మీకు నచ్చిన కార్ అయితే తీసుకోండి, అన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి కొత్తగా వచ్చిన తవేరా. నచ్చిందా? ఇదైతే మీకు 70 లక్షలు పడుతుంది. ఓకే, ఇది వచ్చేసి కొత్తగా వచ్చిన కియా టైప్ మోడల్, కార్నివల్ టైప్. నచ్చిందా? నచ్చలే. ఓకే, ఇది వచ్చేసి పోర్షే కయానే టైప్. ఇది నచ్చిందా? ఇది నచ్చలేదా? సరే సరే, ఇది వచ్చేసి నిస్సాన్ టైప్. ఇదొద్దు. ఓకే, ఏవి నచ్చట్లేదు ఏంటి సించాన్ గాడికి? సరే సరే, ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. ఇది ఓల్డ్ మోడల్ టైపు కారు. ఇంకోటి చూపి. ఇది నచ్చలేదురా నీకు? సరే సరే, ఇంకా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఇది ల్యాంబోర్గిని ఉరుస్ టైప్. ఈ కార్ కి చాలా 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 ఎక్కువ సేల్స్ అవుతున్నాయి. ఇది ఓకేనా? ఇది పక్కన పెట్టు, తర్వాత చూద్దాం. తర్వాత చూద్దాం అంటావా? సరే, ఇంకా కొన్ని కార్స్ అయితే మిగిలాయి, అవి కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఎంజీ హెక్టర్ టైప్. ఓకే, వీడికి ఏమీ నచ్చట్లేదు కానీ ఉరుస్ నచ్చింది అన్నావు కదా, అది మాట్లాడదాం. సో లాస్ట్ ఇంకొక కార్ ఉందరా, అది కూడా చూపిస్తా, నచ్చితే తీసుకో. ఇది పర్వాలే. ఇది నచ్చలేదా? ఓ, ఇది నచ్చిందా? ఓకే ఓకే, నీకన్నిటికన్నా ఏది నచ్చింది? ఉరుస్. ఓకే ఓకే, సరే అయితే ఉరుసే చూపిస్తా. రండి, మీ ఇద్దరికి ఉరుస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇగోండి, ఈ ఉరుస్ వచ్చేసి కొత్త మోడల్ అన్నమాట. సో ఇదైతే మాత్రం మీకు దగ్గర దగ్గర. సిమియన్ మామ, దానికన్నా ముందు ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఉరుస్ కన్నా మీ దగ్గర సూపర్ కార్స్ ఏం లేవా? నాకు సూపర్ కార్స్ కావాలి. ఇలాంటి ఎస్యూవీలు అయితే మాత్రం అంత తోపు ఉండవు. సూపర్ కార్లు ఉన్నట్లయితే సూపర్ కార్ చూపించు ఫాస్ట్ గా. ముందు ఆ ఉరుస్ ప్రైజ్ వచ్చేసి 2 కోట్లు. కావాలంటే మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఇదే మీకు సూపర్ కార్లు కావాలంటే ఆ సూపర్ కార్లు కూడా ఉన్నాయి, మీకు చాలా ఉన్నాయి. అది స్పెషల్ షోరూమ్ లో పెట్టాను, అవి కూడా చూపిస్తాను, పదండి. సరే, మరి సూపర్ కార్లు అయితే మాత్రం సూపర్ గా ఉండాలన్నమాట. నాకు కావాల్సింది వచ్చేసి ల్యాంబోర్గిని, ఫెరారీ, నిసాన్ జిటిఆర్, సూప్రా, ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని కావాలి నాకు. సరేనా? సరే, తొందరగా వెళ్దాం పద. ధను అన్న, మనం ఈరోజు కొత్త కార్ తీసుకోబోతున్నాం, సూపర్. ఇప్పుడేంట్రా కొత్త కారు? సరే, ముందుగా ఈ కార్లు అయితే చూద్దాం, తర్వాత ఈ కార్లు ఏం నచ్చలేదని చెప్పేద్దాం. జస్ట్ ఇది చూపించడానికి తీసుకెళ్తున్నాను అంతే. ధను అన్న, నన్ను ఎందుకని ఇప్పుడు నీలో నువ్వు మాట్లాడుకుంటావేంటి? చెప్పు ధను అన్న, ఏం కార్ తీసుకుంటామో చెప్తున్నా కదా. సిమియన్ మామ, నువ్వైతే మాత్రం మాకు మంచి కార్ ఇవ్వాల్సింది ఉంది ఈరోజు. చెప్తున్నా, కార్ చూడడానికి అందరూ ఫ్లాట్ అయిపోలేనమాట. మా క్లాస్ లో బుద్ధు గారు ఫెరారీ కార్ వేసుకుని వస్తున్నాడు, దానికన్నా తోపు కార్ చూపించాలి. సరేనా? సరే సరేనా సించాన్, చాలా మంచి స్టాక్ ఉంది మన దగ్గర. ఆ స్టాక్ మొత్తం మీకు చూపిస్తా. అందులో మెక్లారెన్ ఉంది, అలానే ల్యాంబోర్గిని కూడా ఉంది. సరే, ఎందుకు ఇక్కడ మాటలు, డైరెక్ట్ గా వెళ్ళి చూపిస్తా. మీరు ఏదన్నా కావాలనుకుంటే స్పాట్ అమౌంట్ ఇచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు, లేకపోతే ఈఎంఐ అయినా ఓకే. ఈఎంఐ అనుకోండి, నెలకి ఒక మీరు 10 లక్షలు కట్టాల్సి ఉంటుంది. అలా అయితే ఓకే, స్పాట్ అమౌంట్ ఇచ్చినా సూపర్. ఇంకా సరేనా, మన షోరూమ్ కి అయితే వచ్చేసాం, లోపల అద్భుతమైన కార్స్ ఉన్నాయి. దయచేసి కొంచెం టచ్ చేయకుండా ఉండండి, అవి కొంచెం రేట్ కార్లు అనమాట, టచ్ చేయకుండా ఉంటే కొంచెం బాగుంటుంది. అలానే మీరు డ్రైవ్ చేయడానికి టెస్ట్ డ్రైవ్ కూడా ఇవ్వను, మీకు నచ్చితే కొనండి, అప్పుడు తీసుకెళ్ళండి. టెస్ట్ రైడింగ్లు గట్ట ఏమి ఉండవు. ఓకే సరే సరే, కానీ మాటలు చాలు రా సిమియాను, ముందెళ్ళి చూపించి కార్లు ఎక్కడ ఉన్నాయి ఏంటో. ఇదిగోండి, లోపలే మన షోరూమ్ మొత్తం ఉంది, ఇక్కడ కూడా మీకు కార్స్ అన్ని చూపిస్తాను. మీకు నచ్చింది ఓకే చేయండి. సరేనా, మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. ముందుగా వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫెరారీ టైప్ కాపీ అనమాట. బట్ ఇది ఫెరారీ కాదు, ఫెరారీ కాపీ. ఇది మీకు 1,50,00,000 అయితే ఇస్తాను. ఇది సెకండ్ హ్యాండల్, సెకండ్ ఓనర్ మీరు అవుతారు. ఓకేనా? సో తరువాత వచ్చేసి ఈ కార్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. ఈ కార్ కొంచెం మెక్లారెన్ కాపీ అనమాట. బట్ మెక్లారెన్ కాదు, మీరేం కంగారు పడకండి, మందరే మెక్లారెన్ కూడా ఉంది. ఇది కూడా మీకు 1,50,00,000. నెక్స్ట్ వచ్చేసి ల్యాంబోర్గిని చూడండి, ల్యాంబోర్గిని అవెంటడార్. ఈ కార్ వచ్చేసి మీకు ఇది మీకు వచ్చేసి 4 కోట్లు పడుతుంది. తరువాత వచ్చేసి చూడండి గైస్, ఇది వచ్చేసి మీకు ఆస్టిన్ మార్టిన్ టైప్ అయితే ఉంటుంది కార్. ఇది కూడా ఫాస్ట్ కాపీ. సో ఇది మీకు 1,50,00,000 అయితే ఇస్తాం. ప్రతిది కూడా చాలా తక్కువ రేటే ఉందన్నమాట. సో ల్యాంబోర్గిని ఎక్కువ. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ల్యాంబోర్గిని టెర్జో కాపీ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్ని మీరు వేసుకొని వెళ్ళినట్లయితే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతాడు. సో ఈ కార్ వచ్చేసి మీకు 7 crores, 7 కోట్ల రూపాయలకి ఇస్తున్నాను. సో కావాలంటే మీరు వెంటనే డౌన్ పేమెంట్ కట్టేయండి. సో ఇగోండి, ఇందాక నుంచి అడుగుతున్నారు కదా మెక్లారెన్. సో ఈ మెక్లారెన్ వచ్చేసి మీకు
4 crore rupees కి అయితే ఇస్తున్నాను. సేమ్ ల్యాంబోర్గిని ప్రైజే. సో కావాలనుకుంటే ఇప్పుడే మీరు పట్టుకెళ్ళిపోవచ్చు. చాలా మంచి కార్స్ మన దగ్గర ఉన్నాయి, మంచి డీల్స్ కూడా ఉన్నాయి. నార్మల్స్ కొనుండు, కార్లు చూస్తాను, కార్లు చూడు ఎలా ఉన్నాయో చూడు. నచ్చిందా? ఇగో ఇంకో కార్ చూపెడుతున్నాడు. సో తర్వాత వచ్చేసి ఈ కార్ ఏంది బ్రో, ఎలా ఉంది? యాక్చువల్లీ ఇది వచ్చేసి మేము కస్టమ్ మేడ్ అనమాట. సో సొంతంగా మా చేతులతో తయారు చేసాం. మంచి మంచి పార్ట్స్ పెట్టేసి V12 ఇంజిన్ కూడా పెట్టాను. సో ఇదైతే మీకు 80 lakhs కి అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సరే గైస్, ఇప్పుడు మీరు ఏం కార్ ని డిసైడ్ చేసుకున్నారో చెప్పండి. అది ఇప్పుడు మీరు పేమెంట్ కట్టేసి తీసుకెళ్లొచ్చు. ఏంటి పేమెంటా? అరే అరే మర్చిపోయినబ్బా పేమెంట్ ఇంటికాడ. సారీ 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 సిమియాన్, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు నాకు మీ దీంట్లో అన్ని కార్లు నచ్చాయి. ఒకసారి నేను కూడా ఇంటికాడికి వెళ్ళి దీర్ఘంగా డిసైడ్ చేసుకొని సో డబ్బులు తీసుకొచ్చి మంచి కార్ తీసుకుంటా. సించాన్ రా రా, నువ్వు ఎందుకు రా ఇంకా అక్కడ రా, ఫాస్ట్గా, నీ వల్ల టైం వేస్ట్ అవుతుంది, తొందరగా రా. ఆ సిమియాన్ సిమియాన్ వస్తాంలే, నువ్వేం కంగారు పడుకు, మళ్ళీ వస్తాం అలా వెళ్ళి. సించాన్ ఫాస్ట్గా రా, ఇంటికి వెళ్దాం, టైం అయిపోయింది. ఓకేనా? పదా తొందరగా ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా కార్ తీసేసుకుందాం. ఈరోజు మనం కొత్తగా తీసుకోబోతున్నాం. ధనువన నాకైతే మాత్రం ల్యాంబోర్గిని అవెంటడార్ నచ్చింది, అలానే మెక్లారెన్ కూడా నచ్చింది. ఏమన్నా ఉన్నాయా కార్లు? నాకు సూపర్ నచ్చేదనువన్నా, తొందరగా ఉందా? నువ్వు వెళ్ళొచ్చేదనువన్నా, నేను ఎక్కడే ఉంటా, నువ్వు వెళ్ళొచ్చేతావా? నోరు మూసుకుని నాతో రా. ఓకే రే సించాన్, ఏమనుకుంటున్నావురా నువ్వు? మన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయనుకుంటున్నావేంటి? ఏదో కార్లు చూస్తావు, వాడు చూపిస్తాడు అనేసి నేను అంతవరకు 2 షోరూమ్లు తిప్పించాను, చూసావు, ఎంజాయ్ చేస్తావు అనుకున్నట్లయితే నువ్వు ల్యాంబోర్గిని అవెంటడార్ కావాలి, మెక్లారెన్ కావాలి, ఆ కార్ కావాలి, ఇది కావాలంటే ఎక్కడి నుంచి తెమ్మంట డబ్బులు? ధను అన్న, మన దగ్గర చాలా వజ్రాలు ఉన్నాయి కదా, ఒక 10 వజ్రాలు ఉన్నాయి, అందులో ఒక వజ్రం అమ్మేసేదను అన్న. ఆ ఒక్కడ ఏమైనా అమ్మేసినట్లయితే ఒక మంచి కార్ తీసేసుకోవచ్చు. ఏముంది, సింపుల్ కదా. నోరు మూసుకొని ఉండరా నువ్వు. వజ్రాలు అమ్మాలంట, వజ్రాలు ఎక్కడి నుంచి తీసుకున్నామంటారా వజ్రాలు? అవన్నీ ఇప్పుడు కాదు, ఏదో ఫ్యూచర్ ప్లాన్స్ కోసమని దాచాను. ఎందుకంటే నేనేం జాబ్ చేయట్లేదు కదా, ఇంటికాడ ఖాళీగా ఉంటున్నాను, అందుకే అవి ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం అవుతాయి అనేసే ఉంచాను. అర్థమవుతుందా? ఉన్నది మొత్తం మనం ఖర్చు పెట్టినట్లయితే మన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, అందుకే సైలెంట్గా ఉండు. కార్లు చూస్తావంటే జస్ట్ చూపించానంతే, ఇప్పుడు ఎవరు తీసుకోలేడు. ఎందుకు రా ఇప్పుడు కార్లు? మీ ఫ్రెండ్ ఎవరి దగ్గర కార్లు ఉన్నాయని మన దగ్గర ఉంటాయి చెప్పు. వాళ్ళకి ఆ దేవుడు ఇచ్చాడు, మనకి ఇవ్వలేదంతే. అది టైమింగ్ అనమాట. మనం కూడా, నువ్వు కూడా మంచిగా కష్టపడి చదువుకో. చదువుకున్నట్లయితే సూపర్గా మంచిగా తెలివితేటలు తెచ్చుకో. తెచ్చుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయి. అప్పుడు నువ్వు ఈజీగా డబ్బు ఉన్నాడు అవుతారా? అర్థమవుతుందా? మంచిగా చదువుకోవాలి ముందు. ఓకేనా? తర్వాత కార్లు ఇవన్నీ నువ్వు వీటి మీద మోజు వచ్చిందా తర్వాత మళ్ళీ ఆపలేం. ఓకేనా? సైలెంట్గా వచ్చి సైలెంట్గా బుక్ తీసుకొని చదువుకో. ఓకేనా? నేనైతే వెళ్తున్నాను, నా తల తిరుగుతుంది ఇందాక నుంచి నీతో మాట్లాడి మాట్లాడి. అందుకే నేను కిందకి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సో మొత్తం తిరిగాం కదా, కార్లనే చూసావు కదా, ఎంజాయ్ చేసావు కదా. ఓకే సించర్, నేను ఇంక వెళ్ళొస్తారా బాబు, నా తల తిరుగుతుంది. అమ్మ బాబోయ్, తల నొప్పి వచ్చేస్తుంది. రే చాప్ తిన్నావు కదా అన్నం, ఇది తినేసే ఉంటాడులే. అమ్మా ఇది చూడండి, బాగా పెంకితనం అయిపోయాడు. ఏంటో ఈ ధను అన్న, నాకేమాత్రం నచ్చలేదబ్బా. వాడి దగ్గర అయితే చాలా కార్లు ఉన్నాయి, 70 కార్లు ఉన్నాయంట, ఫ్లైట్లు ఉన్నాయంట, హెలికాప్టర్లు ఉన్నాయంట. నాకొక్క కారు ఈ కారేనా? నాకు ఈ కారు అంటే చాలా ఇష్టం, కానీ నాకు ఇంకా కొత్త కారు కావాలి. మా ఇద్దరికి ఇంత పెద్ద కారు ఎందుకు చెప్పండి? ఇద్దరమే కూర్చుంటాం కదా. ఇద్దరికైతే మంచిగా బుగాటి అయినా ల్యాంబోర్గిని, అరే బుగాటి కూడా ఉంటుంది కదా, ఆ బుగాటి షోరూమ్కి వెళ్ళి బుగాటి కూడా చూడాలి. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటారు? నాకేం ఆలోచన రావట్లేదే. ఎలా అయినా కార్లు కొనాలబ్బా, కొంటేనే మనకి. అరే రే ఏంటి కారు? అమ్మో వెనక్కి డోర్ ఎత్తుకొని మరీ వెళ్తుంది. సూపర్ కార్లు అయితే ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి సూపర్ కార్లు, కానీ మా దగ్గర లేవు. అందరూ సూపర్ కార్లు వాడుతున్నారే, నాకే సూపర్ కార్లు. అమ్మో ఇగో ఇది కూడా ఆస్టిన్ మార్టిన్లా ఉంది, నాకు కావాలి. ఎందుకు ఈ జీపు తోలి తోలి వీసుకొచ్చేసింది? నాకు ప్లాన్ వచ్చింది. ఓకే గాయస్, చివరికి రాత్రి అయితే అయ్యింది. ఇప్పుడు నాకు వచ్చిన ప్లాన్ ఏంటో తెలుసా? ధను అన్న ఇప్పుడు పడుకొని ఉంటాడు, ఈ టైంలో నేను ఆ వజ్రాల మూటను అయితే తీసేస్తా. తీసేసిన తర్వాత అది మన చేతికైతే వస్తుంది, అప్పుడు మనకు కావాల్సిన సూపర్ కార్లని కొనుక్కోవచ్చు. చాప్ గడి ఇక్కడ లేడు కాబట్టి ప్రాబ్లం లేదు, వాడున్నా కూడా మనల్లేమంటాడులేండి. ఓకే ధను అన్న ముందుగా పడుకున్నాడా లేదా చూడాలి. అమ్మా ధను అన్న పడుకునిపోయాడు. వావ్, ఈ టైంలోనే మనం తొందరగా వెళ్ళి ఆ వజ్రాల మూటని తీసేసుకోవాలి. ధను అన్న ధను అన్న ధను అన్న పడుకున్నాడు. అబ్బా ఓకే, పూర్తిగా పడుకున్నాడు కదా, పూర్తిగా పడుకున్నాడు. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి ఆ వజ్రాల మూట తీసుకోవాలి.
ఓకే, మంచిగా పడుకున్నట్టుగా ఉన్నాడు, మన కోసమే. ఇప్పుడు మొత్తం ఆ డబ్బుని, డబ్బు కూడా చాలా ఉంది, బట్ మనం డబ్బులు తీయద్దు, డబ్బులు తీస్తే మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది కాబట్టి ఈ డబ్బులు మొత్తం ఇక్కడే వదిలేద్దాం. ఇంకా ఈ వజ్రాల మూట ఎక్కడ పెట్టాడు, వజ్రాల మూట ఎక్కడుంది, ధనువాన్ని ఎక్కడ పెట్టాడు అబ్బా వజ్రాల మూట, అమ్మ ఇక్కడుందా, ఇంత ఓపెన్గా ఎలా పెట్టేశాడు, మన కోసమే పెట్టాడేమో, సూపర్. ఇప్పుడు దీన్ని మనం పట్టుకెళ్ళిపోదాం తొందరగా, పట్టుకెళ్ళిపోయి బయట కార్లన్నీ కొనేసుకుందాం. యయ్, ఓకే, ఇప్పుడు మనం కార్లు కొనబోతున్నాం, సూపర్ కార్లు కొనబోతున్నాం. ఈ ధనువన్న పడుకున్నాడు, మనం నెమ్మదిగా వెళ్ళాలి. వావ్, నేను ఇలా కార్లు కొంటా అనుకోలేదు. రేపు ఈ బుద్ధుగాడికి బుద్ధి చెప్తాను ఆగండి, మామూలుగా ఉండదు. ఆ బుద్ధుగాడు షాక్ అయిపోతాడు మందరున్న కార్లన్నీ చూసి. ఈ వజ్రాలన్నీ అమ్మేస్తా, కొత్త కార్లు కొనేస్తా, ధనువన్నకు కూడా చూపిస్తా, షాక్ అయిపోతాడు. సూపర్. ఆ ధనువన్న, నువ్వేంటి ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు రాత్రి కిందన పడుకోవడానికి రా అన్నప్పుడే నాకు డౌట్ కొట్టిందిరా, తలపైన ఏంటుంది నాన్న, ఏం పెట్టావు తలపైన, ఏంటది ఇదా, ఇదేంటి ధనువన్న, ఇది గోళీలాట ఆడుకుంటా కదా, అదే లోపల గోళీలు ఉన్నాయి, సరదాగా బయటకు వచ్చా. నోర్మోయ్ సించా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా, ఇది అస్సలు కరెక్ట్ కాదు, చెప్తున్నా కదా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలా దొంగతనాలు ఇలాంటివి ఎప్పటి నుంచి నేర్చుకున్నావు, తొక్క తీసేస్తా మళ్ళీ, అర్థమవుతుందా? నోరు మూసుకొని ఆ బ్యాగ్ ఎక్కడుందో అక్కడ పెట్టు, పద పడుకుందాం. అబ్బా, ఈ ధనువన్నకి నేను దొరికిపోయాను. ఇప్పుడు ఈ ధనువన్న పడుకున్నాడు కానీ ఇప్పుడు నేను తీసినా కూడా ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే ఏది కూడా కొనలేం. ఇప్పుడు ఆ వజ్రాల మూట తీస్తే మన మీద డౌట్ వచ్చేస్తుంది కాబట్టి తీయద్దు. సరే, నాకు ఒక ప్లాన్ వచ్చింది, మార్నింగ్ ఆ ప్లాన్ ఏంటో మీకు కూడా చెప్తా. ఏంట్రా అలారం మోగుతుంది, ఇప్పుడు లేవాలా? అరే ఇది ఇది స్కూల్ కదా, మర్చిపోయాను. అమ్మా రే సించాన్, అలారం మోగుతుంది, చెప్పాలి కదా నాకు, లేపాలి కదా స్కూల్కి టైం అవుతుందని. రే మాట్లాడరా, మాట్లాడవేంటి, మాట్లాడట్లేదు, వీడు అలిగినట్టుగా ఉన్నాడు, రాత్రి తిట్టాను కదా అందుకే అలిగినట్టుగా ఉన్నాడు. సించాన్ నువ్వు అలగడం గెలగడం ఏం చేసినా సరే పద, తొందరగా ముందు స్కూల్కి అయితే వెళ్ళాలి, రెడీ అయిపోయావు అనుకుంటా. మొత్తం స్కూల్కి కూడా రెడీ అయ్యాడు కానీ మనతో మాట్లాడట్లేదు చూడండి, మరి మాట్లాడకపోతే మాట్లాడకపోనియండి, వాడు చేసిందేంటి, ఎవరైనా అలా తీస్తారా? రే సించాన్ స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకో, దొంగతనాలు ఇలాంటివి నేర్చుకున్నావంటే మాత్రం తొక్క తీస్తా, మీ స్కూల్ టీచర్తో చెప్తాను నువ్వు ఇలా చేస్తున్నావని. ధనువన్న చెప్పకు ధనువన్న, ఈ రోజు నుంచి నేను చాలా మంచిగా ఉంటాను, సరే ఈ రోజు నుంచి నేను మంచిగా చదువుకుంటాను, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, దొంగతనం అస్సలు చేయను, సరేనా? అస్సలు దొంగతనం చేయను ధనువన్న. గుడ్ బాయ్ సించాన్ అంటే ఎప్పుడు ఇలానే ఉండాలన్నమాట, ఇలా దొంగతనాలు గొప్పలకి పోవడాలు అలాంటివి ఎప్పుడు చేయకూడదు, అర్థమవుతుందా? మా ఫ్రెండ్ దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది లేదు, వాడి దగ్గర అది ఉంది. సించాన్ ఒకటి జాగ్రత్తగా విను, ఎవడి దగ్గర ఏమైనా ఉండని, చెప్తున్నా కదా చిన్న ఏజ్లోని, వాడి దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉండాలి, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, రే బాబు చూసుకుని నడపరా, రే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్తాను, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు కావాలి, వాడి దగ్గర ఫోన్ ఉంది, నాకు ఫోన్ కావాలి, ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు, అర్థమవుతుందా? ఇంట్లో పరిస్థితులు బట్టి వాళ్ళు ఓకే అంటేనే ఆ పని చేయాలి, అర్థమవుతుందా? రే ఫ్యూచర్లో నువ్వు బాగున్నట్లయితే నువ్వే కొంటారా మీ అమ్మా నాన్నలకి, అదే నాకే, అర్థమవుతుందా? సించాన్ తొందరగా వెళ్ళి మంచిగా చదువుకో, ఓకేనా? బాగా చదువుకోవాలి, బాగా చదువుకున్న తర్వాత అప్పుడు ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు, ప్రెజెంట్ నీకున్నది ఏంటంటే చదువుకోవడం. అక్కడ నిలబడి ఆలోచిస్తున్నా చూడండి, నేను చెప్పిన మాటలు వింటున్నావా వినట్లేదా సించాన్? అది అది నువ్వు చెప్పిన మాటలు విన్నాను ధనువన్న, విన్నాను. సరే నువ్వు వెళ్ళి రా ఇంటికి, నేను మంచిగా చదువుకుంటానే, ఓకేనా? బాయ్ ధనువన్న, మళ్ళీ కలుద్దాం, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, చూసుకోండి ఏంటి ఇలా పడితే ఇలా చేస్తున్నారు. సారీ సారీ మేడం, వెళ్ళొస్తాను. సించాన్ మంచిగా చదువుకో, ఓకేనా? ఏంట్రా మీ ఇంగ్లీష్ మేడం పారిపోతుంది ఏకంగా. ఓకే సించాన్, బాయ్ బాయ్, వెళ్ళొస్తా. అరే యార్ పాపం అబ్బా, వాడు ఒక చిన్న కారే కొనమంటున్నాడు, కానీ చిన్న కార్లు చూడడానికి అలా ఉంటాయి కానీ ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉందబ్బా. నేను ఫ్యూచర్ ప్లానింగ్ కోసం అంతా మొత్తం డబ్బులు దాచుకున్నాను. సరే ఇంకేం చేస్తాం, చిన్నపిల్లల ఇష్టం మేరకు ఏదో ఒకటి కొనాలి కదా, వీడి ఇష్ట ప్రకారంగా మనమైతే కార్ తీసుకుందాం ఈరోజు సాయంత్రం వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. డ్రైవర్ అంకుల్, సరే మీరు వెళ్ళండి, కా ఈరోజు మెక్లారెన్తో వచ్చారు, రేపు వచ్చేసి రేసించాన్ చూసావా కొత్త కార్ రా, నువ్వు ఎప్పుడు చూస్తావు ఇలాంటి కార్లో, చూసుకొని ఆనందపడు,
నీలాంటోడు కొనలేడురా, అర్థమవుతుందా? ఆహా, ఇలాంటి కార్లు మా దగ్గర చాలా ఉన్నాయి చూసావా. మాకు డ్రైవర్ అంకుల్ కూడా ఉన్నాడు. ఇలాంటివి మా దగ్గర ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. నువ్వు ఇన్నేదో కహానీలు చెప్పావు కదా, ఏంట్రా అన్ని అబద్ధాలేనా? నీ దగ్గర ఏం లేవు అబద్ధాలు అబద్ధాలు. రే ఆగరా ఆగరా, నేను అబద్ధాలు కాదు, మొత్తం నిజం. ఆగు, వీడు వెళ్ళిపోయాడబ్బా క్లాస్లోకి. సరే ఈ రోజు నాకు కూడా ఒక ప్లాన్ అయితే ఉంది. వాడే కాదు అందరూ షాక్ అయిపోతారు. నేను ఇప్పుడు కొంటాను చూడండి, సూపర్ కార్లు, ఫ్లైట్లు, జెట్లు, ఇంకా ట్రైన్ కూడా కొని పడేస్తా సూపర్గా. నా గురించి తెలియదేమో, ఇప్పుడు నా పవర్ ఏంటో చూపిస్తాను. రాత్రి నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ఫాలో అయిపోతా. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి డైరెక్ట్గా రంగబాబా దగ్గరికి. ఎందుకంటే ధను అన్న నేను చెప్పింది ఏది కూడా వినట్లేదు, కనీసం ఒక కారు కూడా కొనట్లేదు. అంత డబ్బు ఉంచుకొని అన్ని వజ్రాలు ఉంచుకొని కూడా కనీసం ఒక్క కారు కొనట్లేదు, తిరిగిననే తిడుతున్నాడు. అరే యార్, నాకైతే మాత్రం చాలా కోపం వస్తుంది. నేను ఏం అడుగుతున్నా ఒక కారు కొనమంటున్నాను, ఒక్క కారు కొంటే చాలు కదా. అందుకే నేను ఒక మంచి నిర్ణయానికైతే వచ్చాను. ఈ నిర్ణయం ఏంటంటే, ధనువానికి తెలియకుండా మనం అయితే కార్స్ అనేవి కొనేయబోతున్నాం. ధనువానికి తెలియకుండా అంటే, ఇప్పుడు ధనువన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం చాలా కష్టం, మనం తీసుకొని కూడా అలా కొనలేము. అందుకే ధనువన్న మైండ్లోకి దూరిపోదామని ఫిక్స్ అయిపోయాను. ధనువన్న మైండ్లోకి దూరిపోయి ధనువన్న నేను కంట్రోల్ చేసి మొత్తం నేనే కొనేస్తా. అప్పుడు చిన్నపిల్లడు కొన్నాడని ఎవరు కూడా అమ్మకుండా ఉండరు కదా, అందరూ అమ్మేస్తారు, అందరూ ఇచ్చేస్తారు. ధను అన్న మైండ్ నేను కంట్రోల్ చేసుకుంటూ నాకు కావాల్సినవన్నీ కొనేసుకుంటా. ఆ మైండ్ కంట్రోల్ పవర్ కావాలంటే మన రంగబాబా దగ్గరికి రావాలి. అందుకే రంగబాబా దగ్గరికి వచ్చాను. రంగబాబా, ఎక్కడున్నారైనా పైన ఉన్నారా? ఈ పైన పూర్తి కొండ పైన జపం చేస్తూ ఉంటారా ఆయన? రంగబాబా గారు వస్తున్నాను. ధను అన్న మైండ్లోకి దూరేసి అప్పుడు ధను అన్ని కంట్రోల్ చేసి మొత్తం కార్లన్నీ కొనేస్తా. అప్పుడు ఆ బుద్ధు గారికి బుద్ధి చెప్తా. హాహా, మన దగ్గర కూడా కార్లు ఉన్నాయని షాక్ అయిపోతాడు. ఓకే, రంగబాబా ఉన్నారు. రంగబాబా రంగబాబా, నేను సించాన్ని వచ్చాను బాబా. బాబా బాబా, ఒక అర్జెంట్ ఇంపార్టెంట్ విషయం బాబా. ఏంటంటే, నేను ఒకరి మైండ్లో దూరాలనుకుంటున్నా బాబా, నాకు ఆ శక్తి కావాలి. ధను అన్న కొంచెం ఆపదలో ఉన్నాడు బాబా. ధను అన్న ఆపదలో ఉండడం వల్ల సో ధను అన్న నేను కంట్రోల్ అవ్వాలనుకుంటున్నాను. అంటే ధను అన్న నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నా బాబా. నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ధను అన్నకి ఆరోగ్యం బాగాలేదు, కొన్ని పనులు చేయాలి. ధను అన్న ధను అన్న చేయాలంటే ధను అన్నలో శక్తి కావాలి. ఆ శక్తి లేదు కాబట్టి నేను ధను అన్న మైండ్లోకి దూరాలనుకుంటున్నాను బాబా. ఆ శక్తి నాకు ప్రసన్నండి ప్లీజ్. ప్రసాదిస్తాను, ప్రసాదిస్తా, కానీ అది నా వలన కాదు. నువ్వు మా గురువు దగ్గరికి వెళ్ళాలి, గుహరాజు దగ్గరికి వెళ్ళాలి. గుహరాజు ఈ సమయంలో ఉండడు కాబట్టి మన తూరి చివర దూరంగా ఉన్న మలబార్ బాబా దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఆయన దగ్గర నువ్వు అనుకున్న శక్తులన్నీ ఉంటాయి. ఆయన అయితే నీకు ఆ శక్తి ఇస్తాడు. జాగ్రత్తగా వెళ్ళు నాయన, ధను ఆరోగ్యం జాగ్రత్త. తొందరగా మనమైతే ఇప్పుడు మలబార్ బాబా దగ్గరికి వెళ్ళాలి. ఎదురుగా చూస్తున్నారు కదా ఆ పెద్ద కొండలు, ఆ కొండల పైన మలబార్ బాబా అయితే ఉంటారు. అక్కడి వరకు నేను సైకిల్ తొక్కుని ఎలా అయినా వెళ్తాను, ఎంత కష్టమైనా పడతా. ఎందుకంటే ఈరోజు ఆ దుగ్గుగాడికి, అదే ఆ బుద్ధుగాడికి బుద్ధి చెప్పాలి. ఆడికి ఎలా అయినా గట్టిగా బుద్ధి చెప్తాను, మన దగ్గర కూడా కాళ్ళు ఉన్నాయని. నా ప్లానింగ్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ శక్తి పొందిన తర్వాత ధనువన్న మైండ్లోకి దూరి ధనువన్న నేను కంట్రోల్ చేసి ఆహా అప్పుడు చూపిస్తా సించాన్ అంటే ఎలా ఉంటుందో. మామూలుగా ఉండదు. ఎక్కడా 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 ఎక్కడా, పైన కొండల్లో ఉందా? ఓకే, ఆ కొండల దగ్గరికి అయితే మనం తొందరగా వెళ్ళిపోదాం. ఓ, జారిపోతుంది ఇది. నో నో నో, కానీ మనం పర్ఫెక్ట్గా సైకిల్ నేర్చుకున్నాం కదా, అస్సలు ఆగేది లేదు, తొందరగా వెళ్ళిపోదాం. ఇప్పుడు కొంతసేపట్లో మనమైతే, అంటే ఇప్పుడు సైకిల్తో తిరుగుతాం, కొంతసేపట్లో విమానంలో తిరుగుతాం, హెలికాప్టర్లో తిరుగుతాం, ట్రైన్లో వెళ్తాం, జెట్లో వెళ్తాం, సూపర్ కార్, లంబోర్గిని, మెక్లరెన్, ఫెరారీ, ఏం కావాలంటే ఆ కారులో మనమైతే వెళ్ళిపోవచ్చు. మనకైతే ఆ డే లేదు, మామూలుగా ఉండదు. సించాన్ గడ అనుకుంటే ఏమైనా సాధించేస్తాడు. ఏ ఓకే, ఇప్పుడైతే కొండ దగ్గరలోకి అయితే వచ్చేసాం. పైన అయితే మలబార్ బాబా అయితే ఉంటాడు. బాబా వచ్చేస్తున్నా. కొండ పైకి అయితే నా అప్ప అప్ప జారిపోతున్నాను. సరే తొందరగా కొండ అయితే ఎక్కేద్దాం. కొంచెం మాత్రం ఉంది, బాబా దగ్గరికి వెళ్ళిపోవచ్చు. తొక్కు సించాన్ అలసిపోవద్దు. నాకైతే అసలు అలసట రావట్లేదు, ఎందుకంటే కొంతసేపట్లో మనం తిరిగేది మామూలుగా ఉండదు, మన రేంజ్ మామూలుగా ఉండదు. ఆ బుద్ధుగాడు అయితే షాక్ అయిపోతాడు మన దగ్గర ఉండమని చూసి. వాడు తక్కువ అంచనా వేస్తున్నాడు, మన పవర్ తెలియదేమో వాడికి. అరే కొండ ఇంకా ఉందా? ఈ కొండ ఏంటబ్బా, ఎంత ఎక్కినా కూడా తరగదు. నో 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 నో, జారిపోతున్నా జారిపోతున్నా. నో, జారద్దు జారద్దు. ఓకే,
అమ్మయ్య మళ్ళీ ఎక్కేసాం, తొక్కు తొక్కు తించాన్ తొక్కు అది. అమ్మ అమ్మ చాలా చాలా ఎత్తుగా ఉంది. ఓకే చివరికి మనం అయితే వచ్చేసాం కొండపైకి. ఆ తొందరగా వెళ్ళి మన పవర్ చూపిద్దాం. మలబార్ బాబా వచ్చేసా ఎక్కడ? అరే అదిగోండి ఆయన గాల్లో జపం చేస్తున్నారు. మలబార్ బాబా మలబార్ బాబా, మా 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 ధనువానికి ఒక సమస్య వచ్చి పడింది. ధనువన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ధనువన ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఆ పనులు చేయకపోతే ధనువన మళ్ళీ ఆరోగ్యం క్షీణిస్తుంది. అర్థమైంది నాయన అర్థమైంది, నాకు చెప్పాడు రంగా అన్ని విషయాలు చెప్పాడు. ఓం భగవుగే భగిని భాగోదరి భగవాసరే దినకర కిరణయే బాధమాలేటు చూడే ఓం ఫట్ స్వాహా. ఇదిగో ఎదురుగా వచ్చేసి నీకు ఒక బండరాయి కనబడుతుంది కదా, దాన్ని ఒక్కసారి ముట్టుకోనైనా దానిపైకి ఎక్కు. ఎలా అయినా నువ్వు ఎక్కాలి, దానిలో ఉన్న శక్తి నీకు ప్రవేశిస్తుంది. అది అలాగే చేయాలి. ఇప్పుడు నువ్వు మీ ధను అన్న మైండ్ లోకి దూరచ్చు. దూరిన తర్వాత నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసుకో. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ మంత్రం పోతుంది. జాగ్రత్త నాయనా, ఈ పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మలబార్ బాబా, పని మొత్తం నేను చూసుకుంటా కదా. ఇప్పుడు వెళ్తున్న ధను అన్న ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. అమ్మయ్య చివరికి మనమైతే అబద్ధమాడి సాధించాం. ఇప్పుడు ఇంటికి ఫాస్ట్ గా వెళ్దాం. ఓకే ధను అన్న వచ్చేస్తున్నా, సించాన్ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ధను అన్న ఖచ్చితంగా పడుకుంటాడు. ఎప్పుడు కూడా ఈ టైంలో బాగా పడుకుంటాడు, ఎందుకంటే ధను అన్న ఎప్పుడు రాత్రి మెలుకుతూ ఉంటాడు కదా. ఇప్పుడు పడుకునే టైంలో మనమైతే ధను అన్న మైండ్ లోకి మెల్లగా పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడు పరకాయ ప్రవేశం చేసిన తరువాత అప్పుడు మనం ధను అన్నని కంట్రోల్ చేయొచ్చు. ధను అనని కంట్రోల్ చేసి ధను అనలా వెళ్ళి ప్రతి షాప్లో మనకు కావాల్సింది కొనేసుకోవచ్చు. అప్పుడు చూపించవచ్చు మన పవర్ అనేది ఎలా ఉంటుందో. సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ మనమైతే ఆ మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాం. ఈ మంత్రం అయితే అక్కడికి వెళ్ళి మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ మంత్రం చెప్తున్నప్పుడు కొంచెం సైలెంట్గా చెప్పాలి. ధను అన్న మళ్ళీ లేచాడంటే మళ్ళీ ప్రాబ్లం. అంకుల్ చూసుకుని డ్రైవ్ చేయి అంకుల్, చిన్న పిల్లోడిని కూడా గుద్దేస్తావా? సరే చివరికి మనమైతే ఇంటి దగ్గరికి వచ్చేసాం. ధను అన్న నేను స్కూల్ కాడ ఉన్నా అనుకుంటున్నాడేమో, కానీ నేను స్కూల్కి వెళ్ళలేదు. ఓకే ఈ సమయంలో నేను ధను అన్న మైండ్లోకి వెళ్ళి దూరిపోతా. వస్తున్నా ధను అన్న ధను అన్న. మనం చాలా స్లోగా ఉండాలి, అస్సలు గట్టిగా మాట్లాడద్దు. ఓకే నేను వెళ్తున్నాను, అస్సలు మాట్లాడద్దు గాయ్స్, స్లోగా ఉందాం. ఓం ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణ హే బాధమానేంటి చూడే ఓం హైం క్లీం ఫట్ స్వాహ. ఏంది ధను అన్న అయిపోయాను నేను? అరే నేను ఎక్కడున్నాను? ఓకే నేను లేవగలుగుతున్నాను, అంటే ధను అన్న నేను కంట్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ధను అన్న మారిపోయాను. ఇప్పుడు సమయం వచ్చింది మన పవర్ చూపిద్దాం.